నమస్తే వెల్కమ్ టు ఎస్ఎన్ న్యూస్ నేను పార్వతి బుల్టిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్ పరీక్ష గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు బాలల చట్టాలపై అవగాహన సదస్సు ముఖ్య అతిథిగా హాజరై ప్రతి ఒక్కరూ బాలల చట్టాలను అనుసరించాలని పిలుపునిచ్చిన జేసీ శివకుమార్ నాయక్ మున్సిపల్ కార్యాలయంలో వృధాగా పోతున్న తాగునీరు పట్టించుకొని మున్సిపల్ అధికారులు జిల్లా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలలకు తమ చట్టాల గురించి అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ శివకుమార్ నాయుడు, డిఎస్పీ భాస్కర్, ఆర్డీఓ లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ ఎం గోవిందరాజు మాట్లాడుతూ ఈ సమావేశానికి మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజన్ అధికారులకు, పోలీస్ సిబ్బందికి బాలల హక్కులు, వాటి చట్టాలపై అవగాహన కల్పించామని చెప్పారు. ఈ అవగాహన సదస్సు మహబూబ్ నగర్ జిల్లాకు చాలా అవసరమని, అక్షరాస్యతలో చాలా వెనుకబడి ఉందని ఆయన అన్నారు. ఈ బాల కార్మిక వ్యవస్థను మీకు గుర్తించినప్పుడు కూడా మాకు వారికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు చదువుకోవడానికి తిండికి లేనప్పుడు కూడా ఎంచేసి నేషనల్ చైల్డ్ లేబర్ వారిని చేర్పించి వారికి మూడు పూటలు భోజనం అరేంజ్ చేసి ఏర్పాటు ఈ చట్టం మొత్తంగా రూపొందింది. ఈ మధ్యన ఈ చట్టాన్ని కొంచెం కోసం అయితేనే పెంచుకోవడానికి చట్టం కలిగించబడింది. ఇంతకుముందు ఉన్న చట్టంలో శిశు సంఖ్య కాబట్టి బాలకర్మ తయారు కాకుండా చూసుకోవాలి. ప్రోగ్రామ్ ఇక్కడికి నాకు ఆపడం నాకు ఇష్టం లేదు. అట్ ద సేమ్ టైం అక్కడ నాకు వేరే డ్యూటీ కూడా ఉన్నారు. కావున డీటెయిల్ గారు చిన్న సత్తం చేస్తుంది కోరుతున్నాం. చిన్న దయచేసి స్వీకరించాల్సిందే కోరుతున్నాం. ఇప్పుడు అసిస్టెంట్ లేబర్ కమిషన్ గారు సయ్యద్ అహ్మద్ గారు ఈరోజు ముఖ్యంగా మామునర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో అన్ని మండలాల్లో ఉండే తహసీల్దార్స్, ఎంపీడిఓస్, అదేవిధంగా విఆర్ఓస్, పంచాయతీ సెక్రటరీస్, డిఎంహెచ్ డాక్టర్స్ సిబ్బంది, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐ లెవెల్ ఆఫీసర్స్కు ఈరోజు ఈ బాలల హక్కులు, అదేవిధంగా వారి చట్టాల మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శ్రీ శివకుమార్ నాయుడు గారు హాజరు కావడం జరిగింది. ఆర్డీఓ గారు, అదేవిధంగా ముఖ్యంగా ప్రతి శాఖకు సంబంధించిన ఈ చట్టంతో సంబంధం ఉన్న అధికారులు, జిల్లా స్థాయి అధికారులు వాళ్ళని మేము రిసోర్స్ పర్సన్స్గా సెలెక్ట్ చేసి ఈరోజు అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు ఇది చాలా ముఖ్యము. ఎందుకంటే మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువగా నిరక్షరాస్యత ఎక్కువ ఉంది. దానివల్ల చాలా బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ బాల్య వివాహాలను మనము నిర్మూలించాలంటే ఖచ్చితంగా ఇటువంటి అవగాహన సదస్సులు అనేటివి ప్రతి గ్రామ స్థాయి నుంచి అవగాహన సదస్సులు చేపట్టవలసిన అవసరం ఉంది. దీంతో బాలల హక్కులు, చట్టాలు, అదేవిధంగా చట్టపరంగా కూడా వాళ్ళకు కొంత అధికారులకు కింది స్థాయి పనిచేసే సిబ్బందికి కొంత అవగాహన అయితే దీనివల్ల మనకు ప్రతి ఏ తప్పు జరగకుండా, అదేవిధంగా చట్టాలను ఏ విధంగా తెలుసుకోవడానికి, చట్టాలను మళ్ళీ అనుసరించడానికి, ఫాలోఅప్ చేయడానికి వీలుంటుంది. కాబట్టి ఈ మంచి ఈ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మనము ఈ మహబూబ్నగర్ డివిజన్ నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా అన్ని మండలాల్లో కూడా దీనికి ఈ బాల్యాలు చట్టాల మీద, బాల కార్మిక వ్యవస్థ మీద, అదేవిధంగా పోక్సా చట్టం మీద, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ మీద, ఇవన్నీ చాలా చట్టాలు మేము కూలంకషంగా చర్చించి ఒక పుస్తకాన్ని ప్రతి ఒక్కరికి చేరేటట్లు పుస్తకాన్ని కూడా తయారు చేసి ఇచ్చినాం. దీనికి ముఖ్యంగా జిల్లా యంత్రాంగం మన జిల్లా కలెక్టర్ రోనాల్డ్రాస్ గారు చాలా సపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వారు కూడా ఈ చట్టాలపైన మౌలికంగా అందరికీ అవగాహన సాధించడానికి తమ వంతు కృషి చేస్తామని మనకు జిల్లా యంత్రాంగానికి హామీ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరగనున్న ఎంసెట్ పరీక్షకు ఉన్నత అధికారులు సర్వం సిద్ధం చేశారు. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 7 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 9021 మంది హాజరు కావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఇంజనీరింగ్ విభాగం పరీక్షను నిర్వహిస్తున్నట్లు, నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్కు అనుమతించేది లేదని అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేశామని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.
సేవే మార్గం ప్రేమే లక్ష్యం అనే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఏదో ఒక మంచి పని చేయాలనే ఉద్దేశ్యం ప్రతి మనిషిలో కలగాలి. లేని వారికి ఉన్నవారు ఏదో రూపంలో సహాయపడడం మానవ ధర్మం. ఆ మార్గాన్ని అనుసరించిన ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాసులు తనకు తోచిన సహాయాన్ని అందిస్తున్నారు. పట్టణంలోని ట్రాఫిక్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు రాత్రి వేళలో బస్టాండ్లో ఆకలితో ఉన్న కొందరికి భోజనాన్ని ఏర్పాటు చేశారు. తన సతీమణితో స్వయంగా తన ఇంట్లో వంట చేసుకుని బస్టాండ్ రైల్వే స్టేషన్ ప్రాంతాలలో ఆకలితో ఉన్న దాదాపు 150 మందికి అన్నదానం చేశారు. పస్తులతో ఉన్న వారికి అన్నదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఓ పక్క వేసవికాలంలో త్రాగునీటికి పట్టణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే మున్సిపల్ అధికారులు వాటర్ లీకేజ్ ను చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. సాక్షాత్తు మున్సిపల్ కార్యాలయంలోనే వాటర్ ట్యాంక్ లీక్ అవుతున్నా పట్టించుకునే మున్సిపల్ సిబ్బందే సాక్ష్యం. జిల్లా కేంద్రంలో గత 3 రోజులుగా మున్సిపల్ కార్యాలయంలో కోయిల్ సాగర్ ట్యాంక్ దగ్గర వాటర్ లీక్ అవుతున్నా పట్టించుకోకుండా మున్సిపల్ సిబ్బంది చోద్యం చూస్తుంది. ఓవైపు పట్టణంలో త్రాగునీరు కొన్ని వాటర్లలో అంతక ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటే మున్సిపల్ సిబ్బంది నిమ్మకు నీరెత్తనట్టు చూస్తున్నారు. గత వారం రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ త్రాగునీటిపై మున్సిపల్ వాటర్ ఇంజనీరింగ్ అధికారులతో రివ్యూ మీటింగ్ ని ఏర్పాటు చేసి ఎలాంటి లీకేజీలు ఉండకూడదని చెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికైనా మున్సిపల్ సిబ్బంది స్పందించి లీకేజ్ ను వెంటనే మరమ్మతులు చేపట్టాలని, లేకపోతే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లాల్సి ఉంటుందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. బ్యాంకులతో లింకు లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం టీఎన్జీఓఎస్ భవన్లో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు బ్యాగరి వెంకటస్వామి ఆధ్వర్యంలో మీడియా సమావేశంను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు మంజూరు చేసే రుణాలను బ్యాంకులతో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి రుణాలు అందచేయాలని ఆయన డిమాండ్ చేశారు. అర్హులైన నిరుపేదలకు కాకుండా రాజకీయ పలుకుబడి ఉన్నవారు బ్రోకర్ల ద్వారా బ్యాంకు అధికారులతో కుమ్మక్కై పైరవీలతో రుణాలు పొందుతున్నారని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం అర్హులైన వారికి రుణాలు మంజూరు చేయడంలో ఎలాంటి అవకతవకలు జరిగినా ఎస్సీ కార్పొరేషన్ ముట్టడిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు ఆంజనేయులు, బ్యాగరి, మన్యం, పట్టణ అధ్యక్షుడు కె నరేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు అందించే రుణాలలో బ్యాంకులకు ముడిపెట్టి
అర్హులైన అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ మాలమానాడు నుంచి బ్యాంకుల ద్వారా ఉన్న లీకేజీని తీసేసి ఏదైతే కార్పొరేషన్ రుణాలు ఇస్తున్నారో డైరెక్ట్గా కార్పొరేషన్లోనే రుణాలు ఇంటర్వ్యూలు చేసి రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు బ్యాంకు లింకేజీ పెడితే దళారులు ఎక్కువైపోయి రాజకీయ నాయకుల అండదండలతోటి రాజకీయ నాయకుల పైరవిలతోటి ఉన్నత వర్గాల దళితులు రుణాలు పొందుతూ అర్హులైన దళితులకు బీదవారికి అన్యాయం చేస్తున్నారు. కాబట్టి కార్పొరేషన్లోనే నిజంగా ఎవరైతే వెనుకబడ ఉన్న దళితులు ఉన్నారో వాళ్ళని ఇంటర్వ్యూలు చేసి అక్కడే అభ్యర్థులు ఎంపిక చేసి రుణాలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా చేస్తే దళితులు కార్పొరేషన్ రుణాలలో జోక్యం లేకుండా ఉంటుందని మా ఉద్దేశం. దానికి ఖచ్చితంగా బ్యాంకుల లింకేజ్ అనేది తీసేసి ప్రతి ఒక్క దళితుడు ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో అతనికి ఉపాధి లేకుంటుంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకొని ఉంటాడు రుణం కావాలని చెప్పి అటువంటి అభ్యర్థులను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా రుణాలు మంజూరు చేయాలని చెప్పేసి తెలంగాణ మాలమానాడు డిమాండ్ చేస్తాము. ప్రశాంతంగా ముగిసిన ఎంసెట్ పరీక్ష గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు. బాలల చట్టాలపై అవగాహన సదస్సు, ముఖ్య అతిథిగా హాజరై ప్రతి ఒక్కరూ బాలల చట్టాలను అనుసరించాలని పిలుపునిచ్చిన జెసి శివకుమార్ నాయుడు. మున్సిపల్ కార్యాలయంలో వృధాగా పోతున్న తాగునీరు పట్టించుకొని మున్సిపల్ అధికారులు. ఇక ఈ ఉంటున్న తిరిగి మీరు యూట్యూబ్ లో వీక్షించాలనుకుంటే ఎస్ఎన్ఐ న్యూస్ మహబూబ్ నగర్ లేదా ఎస్ఎన్ఐ న్యూస్ ఎంబీఎన్ఆర్ అని టైప్ చేయడం ద్వారా వీక్షించవచ్చు. ఇవి ఉంటే అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎన్ఐ న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాదే.